ప్రతి వ్యక్తి ముఖ్యంగా మనకి సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అది మనకి మన ఎవరి కింద లేవు సార్వభౌమాధికారం మనదే ప్రజలదే సోషలిస్ట్ ఇది మనకి సమానత్వం ఇది ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు అలాగే లౌకిక రాజ్యం అంటే దీంట్లో మన కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ అని లేదు అన్ని మతాలకి సమానమైన గౌరవం ఇతీజం కాదు సెక్యులర్ అనే పదంతో ఇష్ట రాజ్యంగా దేవుళ్ళని తిట్టడాలు ఇది ఇది సెక్యులరిజం కాదు ఇది దీన్ని ఖండించాలి అలాగే మనకి ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే కూర్చోబెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి పాలనలాగా వ్యక్తి పాలన కాదు ఇది ఫ్యూడలిజం కాదు ఇది ప్రతిసారి నేను ఒక చిన్న పని నాకు నిజంగా చాలా బాధ కలిగింది నిన్న కేసు నాకు మీరు చూపించిన రెల్లి తల్లి బాధ చెప్తే ఎక్కడికి పారిపోవాలి ఆవిడ వ్యవస్థల్ని నాశనం చేసే వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాజ్యాధినేతలుగా ఉన్నప్పుడు ఎవరు ఎదురు తిరగాలంటే మనమే ఎదురు తిరగాలి భగవాళ్ళు భయపడతారేమో నాకు తెలియదు ఒక్కసారి స్త్రీ తలుచుకుంటే స్త్రీ తలుచుకుంటే మార్పుని స్త్రీలే తీసుకురాగలరు నేను పూజించే లలిత త్రిపుర సుందరి పురుష దేవతలందరూ కూడా భాండాసురుణ్ణి ఇంకే ఎవరు చేయలేకపోతే అందరూ వెళ్ళి ఆదిశక్తికి ప్రాధాన్యపడతారు తల్లి అవతరించి భాండాసురుని తీసుకుంది అది లలితా త్రిపూర్ సుందరి చెప్పేది అవి కథల పురాణాల మీరు ఏదైనా అనుకోండి కానీ మనకు విషయం ఏంటంటే స్త్రీయే స్త్రీయే మహిళే మార్పు తీసుకురాగలదు నేను ఈరోజు మీ ముందుకొచ్చి ఇలా నిలబడ్డానంటే నా తల్లి కారణం నా తల్లి నా తల్లి కారణం నేర్పింది నేర్పిందంటే నా తల్లి నేర్పింది వైద్యం నేర్పించింది అలా మీరు కనుక బాధ్యత తీసుకొని మీరు కనుక నిలబడితే ఎంత మార్పు వస్తో చూడండి చాలా సింపుల్గా నేను భవిష్యత్తులో ముఖ్యంగా వీర మహిళలకు సంబంధించి మన రాజ్యాంగం అనే రూల్ బుక్లో మూడవ భాగంలో మనకి ప్రాథమిక హక్కులు Irrespective of religion, Matani Sam.